హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ ఇస్ సూర్య బ్రోస్. ఈ రోజు అయితే మనం ఉత్తరాంధ్రలో పవిత్ర పుణ్యక్షేత్రాల ఒకటైన ఉమాకోటి లింగేశ్వర స్వామివారి దేవాలయంకి అయితే వచ్చేసాం. వికీపీడియాలో రాసిన ఆర్టికల్ ఒకసారి చదువుతున్నా వినండి. దక్షిణగా హసిగా పేరుగాంచిన ఈ దేవాలయం విజయనగరం జిల్లా శృంగారపుకోట సమీపంలో ఉంది. పూర్వం ఈ ప్రదేశంలో ఋషులు తపస్సు చేసి పరమేశ్వరుని సాక్షాత్రం పొందారు. అనంతరం ఇక్కడ శివుడు లింగారూపం ఆవిర్భవించాడని పూర్వీకుల కథనం. ఈ దేవాలయానికి మహాభారత కాలం సంబంధం ఉందని తెలుస్తుంది. అలనాటి పాండవుల ఆవాసమే ఈ పుణ్యగిరి క్షేత్రం. మహాభారత కాలంలో పాండవులు జూదమాడి కౌరుల చేతిలో ఓడిపోయి 13 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేశారు. పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసం ఈ ప్రాంతంలో చేశారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ విరాట్రాజు కొలువు ఉండేదని, ఆ కొలువులోనే పాండవులు అజ్ఞాతవాసం గడిపారని పౌరాణిక గాథల వల్ల తెలుస్తుంది. ఆ సమయంలో పాండవులు ప్రతిరోజు ఇక్కడ జలాధారలో స్నానం ఆచరించి పరమేశ్వరుని ఆరాధించేవారని భక్తుల విశ్వాసం. ప్రస్తుతం ఈ దేవాలయం సకల సౌకర్యాలతో భక్తులు కనువిందు చేస్తుంది. కోటిలింగాల రేవులో ఉన్న శివలింగాల మీద పైనుంచి నీటి బిందువులు పడుతూ ఉంటాయి. కొండపైకి చేరుకున్న తర్వాత పుట్టధార వస్తుంది. ఈ ధార నుంచి వచ్చే నీరు గర్భగుడిలోని శివలింగాన్ని తాకుతూ వస్తుందని ఇక్కడ స్థలస్నానం చేసి పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి రోజున జలాధారణ చేసినట్టయితే సర్వ పాపాలు తొలగిపోవడమే కాకుండా కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. వికీపీడియాలో రాసే ఆర్టికల్ విన్నాం కదా, ఇప్పుడు గుడి పూజారి చెప్పే మాటలు కూడా ఒకసారి విందాం. ఈ శివలింగం కింద పాలరాత్రి నందీశ్వర శివలింగం కూడా స్వయంభూగా వెలిసాయండి. అవి భూగర్భంలో ఉన్నాయి, తీయడం కుదరలేదు. కాబట్టి దానిపైన దీని కాశీని తెచ్చి 1973లో ప్రతిష్ఠ చేశారు. ఆ కింద వస్తున్న నీరు కూడా కింద శివలింగాన్ని అభిషేకం చేసుకుంటూ 365 రోజులు 24 గంటలు వస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. దాన్ని పుట్టుధార అంటారు. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల కొండల్లోకి వెళ్ళేటట్టయితే అక్కడ విరాట పర్వతం ఒకటి ఉంది. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కింద ఉన్న స్వామివారిని అభిషేకం చేసుకునేవారు. ఇలా మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే అక్కడ త్రినాథ స్వామి గృహం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ గుహలో పైన ఆవు పొదుగులు ఉంటాయి, కింద 3 శివలింగాలు ఉంటాయి. ఆవు పొదుగులో చుక్కా చుక్కా నీరు శివలింగాల మీద అభిషేకం జరుగుతూ ఉంటుంది. అది దాటి మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే కోటిలింగాలు అని చెప్పేసి ఉంటాయి. ఒక లింగం తక్కువ 1 కోటి లింగాలు అనమాట. అక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళ హస్తికలు కానీ కలిపితే కొన్ని రోజులకి అవి సున్నర రాళ్ళ కింద తయారవుతాయి. అది దాటి మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే ధారగంగా మూలనేసి ఉంటుంది. ఆ లోలోంచి కాశీకి వెళ్ళే త్రోవ ఉండేదండి. 100 సంవత్సరాల క్రితం నారాయణం భజగడే స్వామీజీ ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళి అక్కడి నుంచి జలం తీసుకుని కింద ఉన్న స్వామివారిని అభిషేకం చేసుకునేవారు. స్వామివారికి ఉన్న ప్రత్యేకత ఏమంటే పుణ్యలు ఎప్పుడు అనుకుంటే రాలేరు, అనుకోకుండా బయలుదేరి రావడమే స్వామివారికి ఉన్న విశిష్టత. అది రేపు అలానా టైంకి పుణ్యలు వద్దాం అనుకుంటే అది 8 సంవత్సరాల నుంచి జరగదండి. అనుకోకుండా అంటే ముందు రోజు రాత్రి అనుకోవడం లేదా అప్పటికప్పుడు అనుకోవడం లేదా ఏదైనా ఊరు వెళ్తూ మార్గ మధ్యలో వచ్చి చూసి వెళ్ళడమే స్వామివారికి ఉన్న విశిష్టత. అది 7000 సంవత్సరాల కిందండి ఈ క్షేత్రం అండి. మధుల గారు చెప్పినట్టయితే ఈ గుడికి వద్దామని అయితే మేమైతే ఏం ప్లాన్ చేసుకోలేదు. వైజాగ్ వచ్చాం. వైజాగ్ నుండి అనుకోకుండా మా అన్నయ్య చిన్నప్పుడు ఈ గుడికి వెళ్ళాను, మళ్ళీ ఎలా అనిపిస్తుంది అంటే సడన్గా ఈ గుడికి అయితే మేము వచ్చాము. మధుల గారు ఇందాడ కాశీకి దోవ ఉందని చెప్పారు కదా, ఆ దోవ అయితే ఇదే అనమాట. చూడండి లోనకి. ఈ దోవ ఎలా క్లోజ్ అయిపోయింది అంటే అప్పట్లో స్వామీజీ కాశీకి వెళ్ళి తీర్థం తెచ్చి అభిషేకం చేస్తున్నాడంటే ఊరు ప్రజలు ఎవరూ నమ్మలేదంట. ఆ ఊరు ప్రజలందరూ మమ్మల్ని కూడా ఒకసారి ఆ దోవ ద్వారా కాశీకి తీసుకెళ్ళండి, అప్పుడే మేము నమ్ముతామని చెప్పేసి స్వామీజీని అడిగారంట. స్వామీజీ అప్పుడు మేము అందరినీ తీసుకెళ్తాను, కాకపోతే మనం ఇక్కడ స్టార్టింగ్ అయిన కాడి నుండి మధ్యలో అసలు ఎవరో మాట్లాడకుండా ఉంటే మేము అప్పుడు తీసుకెళ్తాను, మాట్లాడితే గుహ అయితే క్లోజ్ అయిపోద్ది అని చెప్పారంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వదిలిన వ్యక్తిలో ఒక వ్యక్తి ఇక్కడ చాలా మెత్తగా ఉంది అని చెప్పి ఒక మాట్లాడంగానే అక్కడ దోహ అయితే క్లోజ్ అయిపోయిందంట. ఇక్కడ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది. మధ్య మధ్యలో ఇలా కూర్చోడానికి కూడా ఇక్కడ కట్టారు. ఇక్కడ వ్యూ అయితే చుట్టూ కొండల మధ్యన పచ్చని గ్రీనరీ అసలే మామూలుగా లేదు, అసలు చూడడానికి సూపర్ ఉంది. మీరు ఎప్పుడైనా రావడానికి ట్రై చేయండి. బట్ ఏంటంటే అనుకుంటే రాలేమని చెప్పారు కదా, అనుకోకుండా అయితే రావడానికి ట్రై చేయండి. మిగతా పందులు గారు అయితే పందెం కూడా కట్టారు. మీరు పలానా రోజు అనుకుని ఈ గుడికి వస్తే మీకు 100000 రూపాయలు ఇస్తానని చెప్పి పందెం కట్టారు, లేకపోతే మీరు నాకు 10000 ఇవ్వండి అని చెప్పేసి మాతో పందెం కట్టడం జరిగింది. మేమైతే పందెం కట్టలేదు, జస్ట్ గుడి యొక్క విశిష్టత తెలియజేయడానికైతే మాతో అలా పందెం కట్టారు. కింద పిండ ప్రయాణం చేస్తారని చెప్పారు కదా, ఆ ప్లేస్ అయితే ఇక్కడే ఇందాక చూసాం కదా, సేమ్ ఇలాగా ఉంది. ఈ ఏరియాలో వచ్చేసి చుట్టుపక్కల ఏరియాలో అందరూ ఇక్కడ అయితే చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానం అయితే చేస్తున్నారు. ఇక్కడైతే కింద నుండి ఒక మార్గం కూడా ఉంది. ఇక్కడ టెంపుల్ అయితే ఏంటో మాకు తెలియదు. కోతి అయితే వాటర్లో ఉండేది తీసుకొని తింటుంది. నాకైతే అర్థం కాల వాటర్లో దానికి ఏం దొరుకుతుంది అదేం తింటుందో. ఇలా కిందకి నడుచుకుంటూ వెళ్తా మాకైతే ఇక్కడ రాముడి విగ్రహం అండ్ ఇక్కడ చిన్నదిగా నాగవేంద్ర స్వామి విగ్రహం పెట్టారు. కాకపోతే ఇది ప్లేస్ గురించి అయితే మాకు అంత అయితే ఐడియా లేదు. పంతులు గారిని అడుగుదాం అనుకుంటే ఆయన కొంచెం బిజీగా ఉండి మాకైతే ఈ ప్లేస్ గురించి కూడా మాకేం చెప్పలేదు. జస్ట్ మేమైతే దండం పెట్టుకొని మామూలుగా అయితే బయలుదేరిపోయాము. ఇక్కడైతే కోతులతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మా మీదకి అయితే వచ్చేస్తున్నాయి చూడండి, మా అసలు మా ఫోన్ లాక్కుండా అయితే వచ్చేసినాయి. ఫైనల్గా మనం అయితే గుడికి అయితే చేరిపోయాము. ఇక్కడ చూడండి, పాలరాతి నందీశ్వర శివలింగం తాకుతూ పుట్టధార వస్తుందని చెప్పాం కదా, ఆ వాటర్ అయితే ఇదే అనమాట. ఇక్కడే స్నానాలు చేసి మనం అయితే శివుని దర్శించుకోవడానికి అయితే అందరూ వెళ్తారు. శివరాత్రి రోజు టెంపుల్కి వస్తే ఉత్సవ విగ్రహాలు బయట చేసి మహారుద్రాభిషేకం చేస్తారంట. ఒకవేళ మా శివరాత్రి రోజు రాకపోతే ముందు ఎప్పుడైనా మనం వెళ్ళాం అనుకోండి, మన పేరు ఆ గోత్రం అన్ని రాసిస్తే
మనం రాకపోయినా మన పేరు మీద అయితే ఇక్కడ రుద్రాభిషేకం అయితే చేస్తారంట. మనం ఇప్పుడు దర్శనం చేసుకుంటే తీరిపోదాం. కానీ కొండపైకి వచ్చేటప్పుడు కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, చేతిలో కర్రలు అంటే దాన్ని చూసుకుని రావడం బెటర్, ఎందుకంటే కోతులు అయితే మన మీద అయితే పడిపోతున్నాయి. దర్శనం చేసిన తర్వాత బయటకు వచ్చేసాం. గుళ్ళో కొట్టిన కొబ్బరి చెప్పలు అయిన అయితే కోతులకి ఇక్కడ అయితే చూడండి, కుక్క కూడా కొబ్బరి చెప్పలు తింటుంది. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కుక్క పెడితే తింటదని, కుక్క కొబ్బరి చెప్పు పెడితే చూడండి ఎలా తినేస్తుందో. కాసేపు అలా కూర్చొని మీ కోతులకి అన్నింటికి మొత్తం కొబ్బరి చెప్పులను తినిపించేసిన తర్వాత కాసేపు అలా సరదా కూర్చొని మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. గుడి అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ టైం మీరు వైజాగ్ సైడ్ అయితే వెళ్ళినా విజయనగరం వెళ్ళినా ఈ గుడిని అయితే తప్పకుండా విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చింది అనమాట టెంపుల్ అయితే. శివరాత్రి వచ్చే వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గర దగ్గర 100,000 మంది అయితే ఈ టెంపుల్కి అయితే వస్తారంట. గుడి అయితే ఖాళీ ఉండదు. గుడి కోసం మేము వచ్చేది మొత్తం పెయింట్లు అనేది రెడీ చేస్తున్నారు ఈ గుడి అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి.